ఆత్మకూరుకు సంబంధించి మనం ఒక విషయం చెప్పుకోవాలి గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్లోనే ఐటీ మంత్రిగా పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అయితే దురదృష్టవశాత్తు ఆయన గుండుపోటుతో మరణించారు మేకపాటి గౌతమ్ రెడ్డి చిన్న వయసులోనే ఆయన మరణించారు అది ఒక రకంగా దురదృష్టకరమైంది అయితే ఆ ఉప ఎన్నికల్లో భాగంగా మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆనవ రామనారాయణ రెడ్డి ఉన్నారు అయితే అనర్థవేటు పడింది కాబట్టి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అనలేము కానీ గత ఎన్నికలు ఆయన వెంకటగిరి నుంచి విజయం సాధించారు అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆత్మకూరు నుంచి కూడా గెలిచారు అందుకు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే ప్లాన్ ఆయన చేసుకున్నారు ఎందుకంటే ఆయన కూడా రెబల్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యారు ఆనవ రామనారాయణ రెడ్డి అయితే గతంలో ఆత్మకూరు టికెట్ అడిగి మళ్ళీ ఆయన మనసు మార్చుకొని ఇప్పుడు ఆత్మకూరు టికెట్ వద్దంటున్నారు అన్నది తాజాగా జరుగుతున్న చర్చ ఎందుకంటే ఆయన ఏమి ఇప్పుడు వెంకటగిరి అడుగుతున్నారు గతంలో వెంకటగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచారు వెంకటగిరి నుంచి ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే కూరగొండల రామకృష్ణ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన తన ఆయన అక్కడ టికెట్ ఆశిస్తున్న పరిస్థితుల్లో గతంలో ఆనవ రామనారాయణ రెడ్డి ఆత్మకూరు అడిగారు కాబట్టి మీరు ఆత్మకూరు వెళ్ళండి అని చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ పెద్దలు చాలా స్పష్టంగా చెప్తున్నారు కానీ ఇప్పుడు ఆనవ రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేయడానికి ఆయన ప్రస్తుతం ఆసక్తి అయితే చూపడం లేదు రెండోది ఆనవ్ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన అభ్యర్థి ఇక్కడ కనిపించడం లేదు ఒక రకంగా ఆత్మకూరు నియోజకవర్గం సంబంధించి మరి ఎవరిని బరిలో దించాలన్న ఒక మీమాంసలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పడిపోయింది ఎందుకంటే ఆనవ రామనారాయణ రెడ్డి గతంలో ఆత్మకూరు అడిగారు ఇప్పుడు ఆత్మకూరు నుంచి పోటీ చేయడానికి అయిష్టత అసక్త ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఎవరనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే వెరీ క్లియర్గా ఉంది మేకపాటి విక్రమరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి బరిలో దిగబోతున్నారు నెక్స్ట్ చూద్దాం